హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్, 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అంటూ మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. ఓయూ అధ్యాపకుల సహాయంతో నిపుణుల కమిటీని వేయాలి, సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత, 4 వారాల్లో భర్తీ చేయాలి, హైకోర్టు ధర్మాసనం తీర్పు, పోలీస్ నియామక బోర్డుకు ఉత్తర్వులు అంటూ ఇచ్చారనమాట. సో దీని గురించి చూస్తే, తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి న్యాయపరమైన అడ్డంకి తొలగింది. కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. గరిష్టంగా 4 వారాల్లోగా అంటే నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీనితో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయింది. కానిస్టేబుల్ పరీక్షల ప్రశ్నపత్రంలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ నిర్ణయంపై ప్రతిఘటించిన సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గత తీర్పును కొట్టేసింది. సింగిల్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూనే 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వేలాది మంది అభ్యర్థులతో, వారి మనోభావాలతో, ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరిగిన హైకోర్టు ధర్మాసనం కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ హైకోర్టు ధర్మాసనం తాజాగా గురువారం తీర్పును వెలువరించింది. కానిస్టేబుళ్ల తుది రాత పరీక్షలో 4 ప్రశ్నలకు మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని సింగిల్ బెంచ్ గత ఏడాది అక్టోబర్లో ఇచ్చిన తీర్పును జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇంకా జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులతో కూడిన ధర్మాసనం సవరణలు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుల సాయం తీసుకుని స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది. అభ్యంతరాలున్న 4 ప్రశ్నలపై స్వతంత్ర నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తుది అర్హత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటికి ఇచ్చిన ఐచ్ఛికాలను తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల సరైన సమాధానం గుర్తించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రశ్నలకు సమాధానం రాసిన అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి మాధవి పోలీస్ నియామక మండలిని ఆదేశించింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి అయితే ఇచ్చారు. అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో 4 ప్రశ్నలకు సంబంధించిన ఆప్షన్లు తెలుగులో లేనందున నష్టపోయామని, 4 మార్కులు కలపాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షలో 122, 130, 144 ప్రశ్నలకు తెలుగులోకి అనువాదం లేదు. అదేవిధంగా 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున ప్రశ్నపత్రం నుండి తొలగించాలని తెలంగాణ హైకోర్టు 2023 అక్టోబర్ 10 ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రంలో కొందరు అభ్యర్థులు 23 అభ్యంతరాలు తెలిపారు. ఈ విషయమై 2022 ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక 30 ఏప్రిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష అంటూ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ చూస్తే, జాబ్ క్యాలెండర్పై సర్కార్ ఫోకస్. తొలుత టీఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు, ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్. నోటిఫికేషన్లపై నిరుద్యోగులు గంపెడాశలు అంటూ ఇచ్చారు ఆంధ్రప్రభ పేపర్లో. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీఎస్పిఎస్సి కొత్త పాలక మండలి నియామకం, ఉద్యోగ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పేపర్ లీకేజీల కారణంగా ప్రస్తుతం ఉన్న
టీఎస్పీఎస్సీ పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగార్థులకు నమ్మకం సన్నగిల్లడంతో ఒకవైపు ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ పాలక మండలిని ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు నియామక ప్రక్రియలో అమలు చేస్తున్న సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. యూపీఎస్సీ లేదా ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియలను మన రాష్ట్రంలో అమలు చేసే విధానంపై పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఈ ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. గ్రూప్ 1తో సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన, వాయిదా పడిన పరీక్షలపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ పాలక మండలి ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల వల్ల జాబ్ క్యాలెండర్ అమలుపై ఉద్యోగార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు అంటిచ్చారనమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించి అయితే ఇక్కడైతే తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అంటే, సో దీనికి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు గ్రీన్ సిగ్నల్, సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన డివిజన్ బెంచ్ 4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం అంటే, సో దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్, టీచర్లకు టెట్ అంటూ డిఎస్సికి కాలయాపన చేయొద్దు అంటూ ఇచ్చారు. డిఎస్పి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి, 20,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వానికి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ ఆంధ్రప్రభ పేపర్లో పబ్లిష్ అయింది. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకటించాలని గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా 15,000 టీచర్ పోస్టులను కలిపి అనుబంధ ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయాలని, టీచర్లకి టెట్ బదిలీలు, ప్రమోషన్స్, కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకుని గవర్నర్ సీఎం పేర్కొన్న విధంగా 6 నెలల్లోగా టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటన జారీ చేయాలని కోరారు. రాబోయే 6 నెలల వరకు పదవీ విరమణ ద్వారా ఖాళీ అయ్యే 5,000 పోస్టులు మూతబడిన బడులను తెరవడం వల్ల మరో 5,000 టీచర్ పోస్టులు, గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 5,000 పోస్టులన్నీ కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే 15,000 టీచర్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. డిఎస్సి ప్రక్రియను కాలయాపన చేయడం వల్ల రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని, ఈ క్రమంలో 20,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు అంటూ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, నేడు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటూ ఇచ్చారు మనకు ఇది. సో దీని గురించి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. యూపీఎస్సీ చైర్మన్ను శుక్రవారం ఉదయం 11 గంటలకు కలవనున్నామని యూనియన్ పబ్లిక్ కమిషన్ తరహాలో పనిచేసేలా టీఎస్పీఎస్సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు అంటూ ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం, టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల కొరత అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఈనాడు పేపర్లో. మొత్తం 341 మంది అవసరం, అదనంగా 214 పోస్టులు మంజూరు చేయాలని 5 ఏళ్ల క్రితమే నివేదిక. గత సర్కార్ ఇచ్చినవి 38 మాత్రమే, పరీక్షల బాధ్యత చూసేది 30 అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల కొరత నెలకొని ఉంది. తక్కువ మంది సిబ్బంది ఉండడంతో వారిపై పనిభారం పెరగడంతో పాటు ఉద్యోగాల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు, ప్రాథమిక
తుది కీల వెల్లడి మూల్యాంకనం 1:2 నిష్పత్తిలో జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలనలు, న్యాయ వివాదాల పరిష్కారం, తుది ఎంపికలు, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ తదితర పనులన్నీ కమిషన్లో ఉన్న కొద్ది మంది సిబ్బంది చూడాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల పిఎస్సీలతో సమానంగా టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలంటూ కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేసినా అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం కమిషన్ బలోపేతం, అదనపు సిబ్బంది నియామకంపై ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో వేగంగా నియామకాలు చేపట్టేందుకు అదనపు సిబ్బందితో పాటు పటిష్టమైన ఐటీ కేంద్రం నిపుణుల నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది అంటూ సో ఏ విధంగా ఇచ్చారన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడైతే టోటల్గా అయితే ఇచ్చారు 127 పోస్టులతోనే టీఎస్పీఎస్సీ ఏర్పాటు అంటూ కూడా మనకైతే సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గురుకుల నియామక బోర్డు కొత్త చైర్మన్ ఎవరో అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. తెలంగాణ గురుకుల నియామక బోర్డు చైర్మన్ పదవి ఖాళీ అయింది. సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శుల్లో షఫీయుల్లా ఇంతవరకు బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన్ను మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి పోస్టు నుంచి బదిలీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐషా మస్రత్ ఖానంను నియమించింది. దీంతో గురుకుల నియామక బోర్డుకు కొత్త చైర్మన్ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శుల్లో ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నవీన్ నికోలస్ ఉన్నారు. గతంలో ఎస్టీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా ఉన్న సమయంలో నికోలస్ గురుకుల నియామక బోర్డు కన్వీనర్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా మల్లయ్య భట్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారిని ఐషా మస్రత్ ఖానం సొసైటీల కార్యదర్శుల్లో సీనియర్ అధికారిగా ఉన్నారు. దీంతో బోర్డు చైర్మన్ పదవికి ఐషా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట.